ప్రియా వంటలు. ఈరోజు మనం బెండకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి అలాగే రాగి సంగట్లోకి ఈ బెండకాయ పులుసు చేసుకుని ఒక్కసారి తిని చూడండి. చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరకిలో బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇంత సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 వెల్లుల్లిపాయ గడ్డని ఇలా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కారం 3 టీ స్పూన్స్, అలాగే ధనియాల పొడి 4 టీ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా మెంతులు, 1 ఎండుమిరపకాయి, చింతపండుని ఇలా కొంచెం నీటిలో నానబెట్టి పెట్టుకుని ఇది పులుసు తీసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ల నూనె, ఉప్పు రుచికి సరిపడినంత. వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఇందులోకి పోపు గింజలు వేసేసుకుందాము. అవి చిటపడలాడిన తర్వాత ఎండుమిరపకాయని అలా తుంచి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పులుసు పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఆయిల్లో ఈ వెల్లుల్లిపాయలు వేగడం వల్ల మనకి మంచి రుచి వస్తుందండి కూర, బెండకాయ పులుసు. ఆ మెంతులు, వెల్లుల్లిపాయలు వేయడం వల్ల పులుసు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు కూడా ఇప్పుడు వేసేసుకున్నాము. వీటిని 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకుందాము. ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. కొంచెం ఇలాంటి పులుసు కూరలకి ఉప్పు బాగానే పడుతుందండి, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసేసుకుందాము, అలాగే ఈ టొమాటోని కూడా వేసేసుకోవాలి. ఈ టొమాటోలతో పాటు బెండకాయ ముక్కల్ని మరో 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. టొమాటో అంతా కూడా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న కారం, ధనియాల పొడి, చింతపండు పులుసుండి అన్నీ వేసేసుకుని ఇప్పుడు మరో 2 నిమిషాలు దీన్ని వేయించుకుందాము. చాలా సింపుల్గా ఈ బెండకాయ పులుసును మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పల్లెటూరులో చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలాంటి పులుసులు చేసి పెట్టేదండి. చాలా టేస్టీగా ఉండేది. రాగి సంగట్లోకి అన్నంలోకి బాగుండేది. అక్కడ పల్లెటూర్లలో ఫ్రెష్గా బెండకాయలు అప్పటికప్పుడు తెంపుకొచ్చి మా నాన్నమ్మ చేసేదండి. ఇప్పటికీ మేము అదే టైప్లోనే ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత వాటర్ వేసుకుందాము. కూర మళ్ళీ మనకు 5-6 నిమిషాలు ఉడకాలి కాబట్టి
కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మనకు ఉప్పు తగినంత, ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూర పైన మనం మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుందాము. పులుసు రెడీ అయిందేమో చూద్దాము. బెండకాయ ఒక ముక్క చూద్దామండి, ఉడికిందో లేదో. ఉడికిపోయింది. మనం ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నాము, తర్వాత టొమాటోతో కూడా మగ్గించుకున్నప్పుడే సగం బెండకాయ అక్కడే ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు కూరంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్గా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందాం కదండి. ఈ బెండకాయ పులుసుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని రైస్తో కానీ అలాగే సంగటితో కానీ ఒకసారి తిని చూడండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.